చేస్తలేను. ఈ రాష్ట్ర ప్రయోజనాలు మినిస్టర్ గారు క్లారిఫికేషన్ ఇస్తారు. స్పీకర్ సార్, రెండు మూడు విషయాలపై నా హంబుల్ సబ్మిషన్ మీకు, మీ ద్వారా మొత్తం హౌస్కి, తెలంగాణ ప్రజానీకానికి. మొదలు పల్లా రాజేశ్వరరెడ్డి గారిని నేను కరెక్ట్ చేయదలుచుకున్నా. మీరు శంకరమ్మని నా మీద అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు నేను సిట్టింగ్ ఎమ్మెల్యే. మీరు ఏ సిరిసిల్లనో గజ్వేలో సిద్దిపేట నిలబెట్టే బదులు మా మీద నిలబెట్టి మేమేదో నిలబడ్డట్టుగా మీరు చేస్తే అది చాలా విచిత్రంగా ఉంది. నేను ఆల్రెడీ నేను ఇప్పుడు 7 సార్లు గెలిచినా ఎప్పుడో మధ్యలో ఒకసారి మీరు క్యాండిడేట్ తీసుకొచ్చి మళ్ళీ తీసుకుపోయినారు. అదేవిధంగా ఇప్పుడు కృష్ణానదీ జలాలపై గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులు హరీష్ రావు గారు, గతంలో ఇరిగేషన్ మినిస్టరు, వారు కొన్ని విషయాలు చెప్పారు. నేను ఈరోజు శాసన సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా, తెలంగాణ రైతాంగం తెలియజేస్తున్నా, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మేము కృష్ణానదిపై ప్రాజెక్టులు ఎవరికీ అప్పచెప్పలేదు, అప్పచెప్పే ప్రసక్తే లేదు. మీరు ఎక్కడి నుంచో మినిట్స్ తీసుకొచ్చి చదివి మేమేదో చేసినామంటే దానికి మేమేందుకు జవాబు చెప్తాము? ఇంకోటి స్పీకర్ సార్, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. ఇవన్న తెలంగాణలో కృష్ణానదీ జలాల విషయంలో తెలంగాణకి అన్యాయం జరిగిందంటే ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల. ముఖ్యమంత్రి గారు చెప్తున్న విషయం నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సాంప్రదాయంగా వాటర్ షేర్ అలాట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ క్యాచ్మెంట్ ఏరియా, ఈజ్ బేస్డ్ ఆన్ డ్రౌట్ ప్రోన్ ఏరియా, ఈజ్ బేస్డ్ ఆన్ పాపులేషన్. ఈ అన్ని పారామీటర్స్లో కృష్ణానదీ జలాలపై తెలంగాణకి రావాల్సిన 68-70% వాటా వాళ్ళు వదులుకొని 2014-15 నుంచి పోయిన సంవత్సరం వరకు తెలంగాణకి 299 టీఎంసీలు, 512 టీఎంసీలు ఆంధ్రా ఒప్పుకుంది గత టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ వాటా ఒప్పుకొని శాశ్వతంగా తెలంగాణకి అన్యాయం జరిగింది మీ ప్రభుత్వంలోనే. ఇప్పుడు ఇది నేను చెప్తున్న విషయం కూడా కాదు. నామా నాగేశ్వరరావు గారు నిన్న పార్లమెంట్ను అడిగిన ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు ఆనాటి 2 ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డ్యామేజ్, సీరియస్ డ్యామేజ్ టు ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్స్. అదేవిధంగా మీరు హరీష్ రావు గారు, మీకు తెలుసు ఎన్ని విధాలుగా కృష్ణానదీ జలాలపై తెలంగాణకు అన్యాయం మీ 10 ఏళ్ళలో జరిగింది. డెఫినెట్లీ స్పీకర్ సార్, వీ షుడ్ హ్యావ్ ఎ సపరేట్ డిస్కషన్ ఆన్ కృష్ణా వాటర్స్ ఇన్ దిస్ హౌస్. నో, లెట్ మీ సమరైజ్. వీరి హయాంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 8 టీఎంసీ పర్ డే తీసుకుపోవడానికి వీళ్ళు అనుమతిచ్చిండ్రు. దాని ముందు దాని తర్వాత కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏకాంత చర్చలు జరిపినరా లేదా? అక్కడనే ఈ కుట్ర జరిగిందా లేదా? యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఈ విషయం తెలియాలని చెప్పి మనవి చేస్తూ, స్పీకర్ సార్, నేను ఆన్ రికార్డ్ ఇరిగేషన్ మినిస్టర్గా ఈ హౌజ్కి, తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా, కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి మేము ఒప్పుకోలేదు, ఒప్పుకోబోము అని చెప్పి కూడా మనవి చేస్తున్నాం. కాదు సార్, ఇప్పుడు నేను కంప్లీటే చెప్పా. ఇప్పుడు ఉత్తమ్ అన్న గారు లేచి నా మీద మళ్ళీ ఆరోపణలు చేసి నేను క్లారిఫై చేయాలని పోతా. ఇరిగేషన్ మీద మాట్లాడినందుకు ఉత్తమ్ అన్న క్లారిఫై చేయాలి కదా. ఇప్పుడు ఎక్కడి నుంచో తెచ్చి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు అన్నారు. ఇవి మీ ద్వారా వారికి పంపిస్తాయి. ఇవి ఎక్కడి నుంచో తేలే.
ఇది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుది, కేంద్ర జలవనరుల కార్యదర్శి, తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ కార్యదర్శి అందరూ సంతకాలు పెట్టి నెల రోజుల్లోగా ప్రాజెక్టులు అప్పజెప్పుతామని వచ్చిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇది మీ ద్వారా పంపిస్తున్నావు అని చదువుకోమనండి. నంబర్ వన్. ఒక్క మీటింగ్ కాదు, రెండో మీటింగ్ జరిగింది 17వ తారీఖున. అరే లెట్ మీ కంప్లీట్. ఆ మినిట్స్ యొక్క మొదటి పారాగ్రాఫ్ లో సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హాస్ నాట్ అగ్రీ టు ద ప్రపోజల్ రాసింది. ఆ లైన్ చదవండి హరీశ్ గారు. మీరు చదవండి మంత్రి గారు. మంత్రి గారు మీరు చదవండి. ఒక నిమిషం అదే స్క్రీన్ అవుట్ 1 మినిట్. ఇదే మినిస్టర్ చదువుతాను నేను. ద సెక్రటరీ ఇరిగేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటస్ కో యాజ్ ఆన్ 28/12/2023 ఆన్ నాగార్జున సాగర్ మే బి మెయింటైన్డ్. మేము స్టేటస్ కో మెయింటైన్ చేయి, మీరు చెప్పే మినిస్టర్ చదవండి మీరు. స్టేటస్ కో మే బి మెయింటైన్. 1 మినిట్. హీ ఫర్దర్ హైలైటెడ్ ద వేరియస్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ షేరింగ్ ఆఫ్ వాటర్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ స్టేటెడ్ దట్ తెలంగాణ ఈస్ కంటిన్యూస్లీ డిమాండింగ్ వాటర్ షేరింగ్ ఇన్ ఈక్వల్ రేషియో. హీ ఫర్దర్ యాడెడ్ దట్ వాటర్ రెగ్యులేషన్ ఇష్యూస్ మే బి బ్రాట్ బిఫోర్ ది అపెక్స్ కౌన్సిల్. అంటే మేము ఒప్పుకోలేదు, మరి ఈ ఇష్యూస్ ఇంకా అన్రిజాల్వ్డ్ అని చెప్పడం జరిగింది. మరి హరీష్ రావు గారు, రెండు మూడు విషయాలు. ఒకటి, 511 and 299 టీఎంసీ అలాట్మెంట్. నో 1 మినిట్. Is permanent damage to interest of Telangana. No, it is. Are meer parliament lo meer jawab cheppiru kada, yeah. Say speaker garu, I am requesting you that please place on record our government Revanth Reddy gar nayakatvamlo maa prabhutvam memu Krishna river pai projects Krishna river management board ki ivvadaniki oppukoledu, oppukobomu. మీరు దయచేసి ఈ విషయంపై స్పెషల్ డిస్కషన్ పెట్టవలసిందిగా కోరుతున్నాను.